మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమాంతా స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని అభ్యర్థించారు. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం బలం కావాలని అన్నారు సామ్. ఈ ప్రయాణం తనని మార్చినందుకు గర్వపడుతున్నానని, దయచేసి చిన్నచూపు చూడకండని కొండా సురేఖను కోరుతున్నారు. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా గౌరవంగా ఉండాలని మంత్రిని వేడుకుంటున్నామని తెలిపారు ఆవిడ. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. మా విడాకులకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ రాజకీయం కోసం నన్ను లాగకండి. గౌరవప్రదమైన మంత్రిగా ఉన్న మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దు అని ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమాంత. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని అన్నారు ఆయన. దయచేసి సాటి మనుషుల వ్యక్తిత్వ విషయాలను గౌరవించాలని రిక్వెస్ట్ చేశారు. తమ కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు అబద్ధమని నాగార్జున ట్వీట్ చేశారు. జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమని, దురదృష్టకర విషయాలు ఒకటని అక్కినేని నాగచైతన్య అన్నారు. ఎన్నో ఆలోచనల తరువాత పరస్పర అంగీకారంతోనే తమ మాజీ భార్యతో విడిపోయానని ట్వీట్ చేశారు ఆయన. ఎంతో పరిణితితో ఆలోచించి తమ విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నట్లుగా చెప్పారు నాగచైతన్య. విడాకులపై గతంలోనే అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయని, ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నట్లుగా నాగచైతన్య ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదమని, ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని చై ట్వీట్ చేశారు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలని, సినీ ప్రముఖుల వ్యక్తిత్వ జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవటం సిగ్గుచేటని నాగచైతన్య పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున భార్య అమల కూడా స్పందించారు. కొండా సురేఖ రాక్షసంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు అమల. ఒక మహిళా మంత్రి దుష్టశక్తిగా మారడాన్ని నమ్మలేకపోతున్నానని అమల అన్నారు. మంత్రి కల్పిత మాటలను సామాన్యులను సహితం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. కొండా సురేఖ మాటలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని, వారిని అదుపులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.